హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక తాస్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పేయండి సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే వన్ వీక్ బ్యాక్ అనమాట మా మమ్మీ వాళ్ళు మిగిలినప్పుడు నేను కొన్ని ప్లాన్స్ అయితే వేశాను చెప్పున్నాను చెప్పలేదు అనుకుంటా సో కొన్ని ప్లాన్స్ అయితే మమ్మీ దగ్గర ఉన్న చూపించాను అవి కొన్ని టెర్రర్స్ మీదకి కొన్ని ప్లాన్ చేస్తుంది టెర్రర్స్ మీదకి కూడా ప్లాన్ చేస్తుందని చెప్పున్నాను సో ఆ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ ఆ రోజు చేసేసాము అంటే ఆ రోజు చేయాలనుకోలేదు సో వచ్చేసాక అని చెప్పి నేను కూడా చేసేసాను అంటే ఇంప్లిమెంట్ చేసేసాను ఆ ప్లాన్ అయితే సో ఈ వీడియో ఏంటంటే ఈ చెట్టు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వ్లాగ్లో చాలా చిన్న చెట్టు అయిన పూలు మాత్రం చాలా ఎక్కువ పూలు వస్తాయని సో పూలు ఏంటంటే టిప్ కో చెప్పారండి మా మమ్మీ ఏం ఫాలో అవుతుంది మా మమ్మీ అన్ని కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటుంది ప్లాంటింగ్ విషయంలో అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం ప్ల కొన్ని కొన్ని మొన్న దాక రెంటెడ్ హౌస్లో వాళ్ళం కానీ అంతగేం ఉండేది కాదనమాట అంత కేర్ తీసుకోలేం కదా సో ఇప్పుడు వచ్చేసి ఓన్ హౌస్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ప్లేస్ నచ్చినట్టుగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆ ప్లేస్ ఎక్కువ ఉంది సో పైన టెర్రస్ మొత్తం ఖాళీ అనమాట అక్కడ మొత్తం ప్లాన్స్ పెట్టేయాలని ఆర్గానిక్ వేలో వెళ్ళాలని చూస్తుంది మమ్మీ సో ఎంతవరకు అయిద్దో చూడాలన్నమాట సో మేము ఆ అది కొంచెం చూపిస్తాను వీడియో కూడా మీకు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసేసాను సో ఆ వ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దామంటే బ్లాగ్ చాలా ఎంతీ అయిపోయింది అనిపించిందండి సో అందుకని ఇంక్లూడ్ చేయలేదు ఈ చెట్టు అయితే చెప్పు నేను ఆల్రెడీ మళ్ళీ చెప్తాను వీడియో చూడకపోయి ఉంటే సో ఇలా చెట్టు పెద్దగా ఉన్నా కూడా పూలు సరిగ్గా రావట్లేదు అనుకునే వాళ్ళకి టిప్ చాలా బాగా యూజ్ అయ్యిద్ది ఏంటంటే మనం రైస్ బియ్యం నీళ్ళు కడుక్కుంటాం కదా సో ఆ బియ్యం నీళ్ళు మనం ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేస్తే కొంచెం పులుస్తే అంటారు సో ఆ వాటర్ మనం చెట్లకి వేసుకుంటే ఏంటంటే ఫ్లవర్స్ బాగా వస్తాయండి మినిమమ్ డేకి ఇన్ని ఫ్లైవర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఇవి మొత్తం కట్టే మనకి మోర్ అయితే ఖచ్చితంగా అవుతాయి మినిమం ఇన్ని వస్తాయండి సో మాక్సిమం ఒకసారి ఇంకా ఎక్కువ కూడా రావచ్చు చెప్పలేము మినిమం అయితే ఇన్ని వస్తాయి సో మా మమ్మీ అయితే ఇక్కడ వంకాయ చెట్లు బయట వేసిందండి బ్రింజాల్ ప్లాన్స్ ఉన్నాయి కదా సో అవి విత్ జస్ట్ విత్తనాలే అండి వేసింది దానికి ఏం పెద్ద స్పెషల్గా ఏం లేదు వంకాయ మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా సో ఆ విత్తనాలు ఉంటే వేసింది అనమాట సో అవి వచ్చేసినాయి మొలక చెట్టుకొని పెద్దది పెద్దదైంది ఇంకా టెర్రస్ మీదకి మార్చేద్దామని ప్లాన్ అని చెప్పా కదా సో ఈ గ్రో బ్యాగ్స్ అయితే తెప్పించిందండి ఫస్ట్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం ఫస్ట్ లేదు మంచిగా గ్రో అయితే ఇంకా మనం పాట్స్ కానీ తెచ్చుకొని చేసేసుకుందాం అనుకున్నాము సో ఇన్వెస్ట్ ఇప్పుడు గ్రో బ్యాగ్స్ అయితే కాస్ట్ తక్కువే అండి ఇవి వన్ నైంటీ ఫైవ్కి టెన్ గ్రో బ్యాగ్స్ వచ్చినాయి సో నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా ప్లాన్ చేయడం చిన్న అలవాటు అస్సలు లేదు అసలు తెలియదు ఎలా చేస్తారో కూడా అండ్ మమ్మీ పక్కన చెప్తూ ఉంది ఇలా చెయ్యి అలా చేయని ఇలా వెయ్యి అలా వెయ్యని సో మమ్మీకి బాగా ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఇష్టం కూడా మా మమ్మీకి ఇలా చేసుకోవడం అనేది సో ఈ గ్రోబ్యాక్స్తో పాటు మనకి ఒక ఎయిట్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే ఇచ్చారండి ఎయిట్ టైప్స్ ఇచ్చారు సీడ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క వెజిటేబుల్ సీడ్సే ఇచ్చారు సో అవి కూడా చూపిస్తాను మీకు అండ్ వంకాయ చెట్లు నాటడం అయిపోయినాక కర్బూజా చెట్టు అనమాట ఇది కూడా కింద పెడుతుంటే బర్రెలు సంథింగ్ ఏవి వస్తున్నాయండి అవి మొత్తం అనమాట ఒకసారి అయితే పాపం మొత్తం తోటకూర చేటు బాగా వచ్చింది కట్ చేసే తీసేలోపే బర్రచి మొత్తం తినేసి వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా మొత్తం పైకి షిఫ్ట్ చేద్దామని సో కొన్ని అయితే వేసామండి ఇవన్నీ బాగా గ్రో అయితే పాట్స్ లాగా మార్చేసుకోవచ్చు కదా పాట్స్ లాగా వేసేసుకోవచ్చు అనిపించింది సో ఫస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇదైతే చాలా తక్కువ వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి గ్రో బ్యాగ్స్ టెన్ వస్తాయి ఇవి వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేశామండి సో వీలైతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను సో ఎయిట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అయితే వచ్చినాయి అవిగా మీకు చూపిస్తాను ఇప్పుడు అండ్ ఇవే అనమాట ఒకరోజు క్లస్టర్ బీన్ అని అండ్ స్పినాచ్ కౌపీస్ ఫ్రెనోగ్రిక్ సీడ్స్ అని ఎయిట్ టైప్స్ ఇచ్చిన క్యారెట్ టమాటో క్యాబేజ్ అన్నీ ఇచ్చారు సో ట్రై చేద్దాంలే వాళ్ళు ఎలా ఇచ్చారు కాబట్టి గ్రో గ్రోబ్యాక్స్తో పాటు ఫ్రీగా ఎయిట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా వచ్చినాయి సో ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం అన్నీ మనం ప్లాన్ అన్నీ మనం చేసుకోలేకపోయినా కొన్నైనా మనం న్యాచురల్గా కొన్ని పండించుకొని తింటే చాలా మంచిది కదండి సో అందుకని ఆ థాట్ థాట్తోనే మమ్మీకి ఎప్పటి నుంచో చేసుకోవాలని ఇష్టం అనమాట ఇప్పుడు మా మమ్మీ కోరిక నెరవేరింది అనుకోవచ్చు చెప్పాలంటే సో పైన మొత్తం ఇంకా ప్లాన్ అండి సో కుండీలు లేకుండా లో బడ్జెట్లోనే ప్లాన్స్ ఎలా పెంచుకోవచ్చు అని కూడా మమ్మీ ప్లాన్ చేస్తుంది సో అది కూడా వెళ్ళినప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఒంగోలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా సెట్ చేసుకుందాన్ని అండ్ ఇప్పుడు వచ్చేసి గ్రో బ్యాగ్స్తో అయితే ప్లాంటింగ్ చేసేసానండి సో ఇప్పుడు వచ్చేసి మిగతా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా దానిలో సీడ్స్ వేయాలని అంతే సో సీడ్స్ వేసేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మేబీ కౌపీ అనుకుంటే వేస్తుంది సో నాకు వాటి నేమ్స్ తెలుగులో తెలియదు సో అక్కడ వాళ్ళు ఇచ్చినట్టు కౌపీ అని అక్కడ మెన్షన్ చేశారు ఆ సీడ్స్ వేద్దామని ఫస్ట్ అయితే కోకోపీట్ అనమాట సో ఆ కోకో పిట్ వచ్చేసి నేను మామూలుగా నర్సరీస్లో ఉంటాయి కదండి అక్కడ తీసుకొచ్చాను ఆ రోజు ఇంకా ఆల్రెడీ మమ్మీ ఏం చేసిందంటే ఇసుక ఎర్రమట్టి అండ్ కౌడంగు కొన్ని బంతి పూలు ఉంటాయి కదా సో బంతి పూలు బాగా ఎండబెట్టేస్తే అది మన చెరువులాగా పనికొచ్చి దండ చెట్లకి సో అవి మొత్తం మిక్స్ చేసేసి గ్రో బ్యాగ్స్లో పెట్టేసింది అనమాట నేను వచ్చి రాకముందే పెట్టేసింది ఇంకా నేను వచ్చినాక ప్లాన్ వేసేస్తున్నాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వీలైనంత వరకు అన్నీ మనం చేసుకోలేకపోయినా కొన్నైనా ఈజీగా గ్రో అయ్యేవి అండ్ ఎక్కువ మెయింటెనెన్స్ చేయకుండా మనకి వీలైనంత వరకు చేసుకుంటే ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మనం పండించింది మనం ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ వీలు చేస్తే ఆ హెల్త్ కూడా చాలా మంచిది సో ఆ టేస్ట్ కూడా వేరండి ఆ వెజిటేబుల్స్ చేసుకుంటే కర్రీ కూడా ఆ టేస్ట్ వేరు ఇక్కడ అన్ని ప్రొద్యూస్ అన్ని కెమికల్స్ హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి సో అందుకని ఆర్గానిక్ వేలో పోదామని మమ్మీ ట్రై చేసింది సో బాగా సక్సెస్ అయ్యిద్ది నేనైతే అనుకుంటున్నాను సో ఎందుకంటే టెర్రస్ మీద ఎందుకంటే ఎవ్వరు ఏమీ ఉండవు కానీ మంచి సన్లైట్ ఉండదు సో ఆ వాటరింగ్ మమ్మీ చాలా మెయింటైన్ చేసిద్ది అనమాట ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా సక్సెస్ అవుతుంది ఇంకా అనుకుంటున్నాను సో లో బడ్జెట్లో మమ్మీ ప్లాన్ చేస్తుంది అది కష్టంగా చూపిస్తాను దేకొచ్చి ప్లాన్ సీడ్స్ వేసేస్తున్నాను అంటే అప్పటికే చీకటి పడిపోయింది ఈవినింగ్ స్టార్ట్ చేసాము సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టమాటో సీడ్స్ అనమాట ఇలా సీడ్స్ మొత్తం వేసేస్తాను అవి ఎలా ఎలా ఉన్నాయి నాకు తెలియదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం చెట్లు ఎంతవరకు పెట్టినాయని చూపిస్తాను అండ్ సో గాయస్ ఇప్పుడైతే వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది ఇంకా టూ మినిట్స్లో ఇంకా ఎంజాయ్ చేస్తున్నానండి సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోకం గాయస్ బాయ్